పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దరఖాస్తుదారులతో దద్దరిల్లింది. సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు టీపీసీసీ ఉపాధ్యక్షులు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దరఖాస్తుదారులతో మహాధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని విజయరమణారావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం సుల్తానాబాద్ మండలంలోని వివిధ గ్రామాల పేద ప్రజల నుండి స్వీకరించిన 2500 పైచిలుకు దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ, గత 9 ఏళ్లుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూసిన పేద ప్రజల ఆశలు ఫలించలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల సమయంలో అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పి పేద ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, దళిత గిరిజనులకు 6 లక్షల రూపాయలతో పాటు ఇంటి స్థలం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దరఖాస్తుదారులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జనమే తన బలం బలగమని కలము నెత్తినాడు.